ఈరోజు శాసనసభలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రవర్తించిన తీరు చాలా దారుణం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడిని ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన ప్రోద్బలంతో జరిగిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో దాదాపుగా 241 కోట్లని దోచేసుకోవడం అలాగే బోగస్ కంపెనీలతో ఎలా ఆ డబ్బులు దోచుకున్నాడు ఎక్కడెక్కడ సంతకాలు పెట్టాడు అన్ని క్లియర్ కట్ గా తెలుసుకున్నాకే అతన్ని రాజమండ్రి జైల్లో పెట్టడం జరిగింది ఇవన్నీ తెలిసిన తెలుగుదేశం పార్టీ ఏమీ జరగనట్టు ఏదో కక్ష సాధింపుగా ఈ కేసు పెట్టినట్టు కలరింగ్ ఇవ్వాలన్న ప్రయత్నం 12 రోజులుగా జరుగుతూనే ఉంది కానీ ప్రజలకు అర్థమైంది చంద్రబాబు నాయుడు పెద్ద గజ దొంగ ఈయన 14 సంవత్సరాలు దోపిడీతోనే స్కామ్లతోనే సరిపోయింది ఏ స్కీములు కూడా ప్రజలకు ఇచ్చింది లేదు ఇన్ని రోజులైతే వ్యవస్థల్ని మేనేజ్ చేయగలిగాడు కానీ ఈ రోజు సాక్ష్యాధారాలతో దొరికి వ్యవస్థని మేనేజ్ చేయలేక లోపలికి వెళ్ళాడన్న విషయం అందరికీ తెలిసింది కాబట్టి ఎవరు కూడా రోడ్ల మీదకి రావటం కానీ చంద్రబాబు నాయుడిని చూసి అయ్యో పాపం ఈయన అక్రమంగా అరెస్ట్ చేశారని ఎవరు కూడా చెప్పటం లేదు దాంతో పిచ్చెక్కి ఏ విధంగా అచ్చం నాయుడు గారు మరి వీడియో ఆడియో కాన్ఫరెన్స్ లో ఎవరు జనం రోడ్డు మీదకి రావట్లేదు కనీసం కార్యకర్తలన్నా రండి నాయకులన్నా రండి లేదా డబ్బులు ఇచ్చన్నా ఎవరన్నా తోలి ధర్నాలు చేయించండి అని అడుక్కు తినే పరిస్థితి వచ్చిందంటేనే మీకు అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు దోపిడీదారుడు దొంగ అన్న విషయం ప్రజలకి బాగా అర్థమైంది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి పూర్తిగా అర్థమైంది సో ఈ రోజు అసెంబ్లీకి వచ్చిన వాళ్ళు నిజంగా ఇది అక్రమ కేసని వాళ్ళు భావిస్తే వాళ్ళు కరెక్ట్ ఫామ్ లో వచ్చి దాని మీద డిస్కషన్ అడగాలి అలా కాకుండా స్పీకర్ గారి చైర్ మీదకి వచ్చేసి ఏ విధంగా రౌడీజం చేస్తూ సైకోల్ లాగా అరుస్తూ స్పీకర్ గారి ముందరున్న మానిటర్ ని గ్లాస్ ని పగలగొట్టేసి అక్కడ ఉన్న బుక్స్ అన్ని కూడా ఇసిరి కొట్టేసి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారో అర్థం కావట్లేదు అసలు అసెంబ్లీ అంటే దేవాలయం లాంటిది స్పీకర్ గారి చైర్ కి గౌరవించాలి ఒక బీసీ స్పీకర్ గారిని ఇంతలా అవమానించడం ఎవరు కూడా హర్షించరని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఒక పక్క ఫైనాన్స్ మినిస్టర్ గారు బుగ్గన గారు క్లియర్ గా 2 సార్లు లేచి నించొని ఈ సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కరెక్ట్ ఫామ్ లో రండి మీకు కావాల్సినంత సమయం ఇస్తాం మీరు అడిగే ప్రతి క్వశ్చన్ కి కూడా మేము క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్ని కూడా పేపర్స్ ద్వారా చూపిస్తామని చెబుతున్నా కూడా వాళ్ళు ఈ విధంగా మీసాలు తిప్పడం తోడలు కొట్టడం బూతులు మాట్లాడటం చూస్తుంటే రాష్ట్ర ప్రజలకు ఒకటే అర్థమైంది భావ కళ్ళల్లో ఆనందం చూడటానికే బాలకృష్ణ ఈ విధంగా మీసాలు తిప్పి తోడలు కొడుతున్నాడే తప్ప నిజంగా ఎన్టీఆర్ గారి మీద చెప్పులేసినప్పుడు తన బావ చంద్రబాబు నాయుడు మీద మీసం తిప్పి తోడగొట్టుంటే ప్రజలు హర్షించుంటారని సొంత తండ్రిని చెప్పులేసి మైక్ లాక్కొని పార్టీ లాక్కొని ఆయన చావు కారణమైన రోజు ఈ బాలకృష్ణ కనిపించలేదు కానీ ఈ రోజు అక్రమంగా ప్రజల డబ్బు దోచేసి సాక్ష్యాధారాలతో దొరికిపోయిన చంద్రబాబు నాయుడు కోసం ఇంత ప్రేమతో వచ్చి అసెంబ్లీలో రౌడీజం చేయటం